పర్టికులర్ సినిమాకి అనుతమికి మన ఫోటోగ్రఫర్ ఫ్రెండ్స్ కూడా పర్టికులర్గా నన్ను కూడా హీరోయిన్స్ లెవెల్లో ఫోటోగ్రాఫ్ చేసి నన్ను నా యాంగిల్స్ కూడా వెతుక్కొని బాగా చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఐఎమ్ జస్ట్ హ్యాపీ టు షేర్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ విత్ యూ గైస్, విత్ ది ఆడియన్స్, విత్ ది వరల్డ్. నేను ఒక సినిమా నన్ను నేను మర్చిపోయి జస్ట్ ఆడియన్స్గా ఆ సినిమా చూడటం చాలా రేర్గా అవుతూ ఉంటుందండి. నేను ఒక సినిమాలో నటిస్తే అటువంటిది అసలు నేను నన్ను మర్చిపోయి కంప్లీట్గా ఆడియన్స్గా ఐ వాజ్ ఏబుల్ టు ఎంజాయ్ ద జోక్స్, ద డైలాగ్స్, పర్ఫార్మెన్సెస్, సర్ డైలాగ్స్ అండ్ థియేటర్లో వచ్చిన రియాక్షన్స్ మాత్రం వాజ్ జస్ట్ ఇట్ ఈస్ అ వెరీ నైస్ ఫీలింగ్ అండి. ఈషా నాకు ఇన్ఫాక్ట్ నేను శ్రీరాముల థియేటర్లో చూసినప్పుడు చెప్పిందండి చిన్న గూస్ బంప్స్ ఫీలింగ్ వచ్చిందని. అండ్ ఆ గూస్ బంప్స్ అందరికీ వచ్చాయి. మేము రిలీజ్ కి ముందు చాలా ఇంటర్వ్యూస్ లో ఇలాగా మీకు కడుపు నొప్పి వచ్చి అంత నవ్వుతారు, మీ చీక్స్ పెయిన్ వస్తాయి అండ్ 100% మీకు చాలా నచ్చుతుంది, చాలా ఫన్ ఉంటుంది అని చెప్పాము. సో అది మేము రీచ్ అయ్యాము. దట్స్ రియలీ అంటే నాకు అది చెప్పాము కానీ అది అవుతుందా అవదా అని నాకు చాలా టెన్షన్గా ఉంటుంది. ఎందుకంటే ఇంటర్వ్యూస్ లో చెప్పినప్పుడు వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటాయి ఆబ్వియస్లీ పీపుల్. సో అది వాళ్ళు యూనో నేను థియేటర్కి వెళ్ళినప్పుడు శ్రీరాముల థియేటర్ కానీ ఇంకా రెండు మూడు థియేటర్స్కి వెళ్ళినప్పుడు నేను అది చూశాను. నేను కూర్చున్న సీట్లో కూర్చోలేకపోయి అంత నుంచొని నవ్వి మళ్ళీ కూర్చొని నవ్వి. సో ఇట్ వాజ్ అంటే నేను శ్రీరాముల థియేటర్కి వెళ్ళినప్పుడు నేను స్టెప్స్ అక్కడ నుంచున్నాను అనమాట, పక్కన సీట్స్ ఉంటాయి, అక్కడ ఒక అతను కూర్చున్నాను అనమాట. నా అంటే నాకు కొంచెం దగ్గరలో అతను అసలు కిషోర్ ఎంట్రీ దగ్గర కొన్ని సీన్స్ దగ్గర అసలు కూర్చొని అవ్వలేకపోతున్నాడు. నుంచున్నాడు నవ్వుతున్నాడు, మళ్ళీ కూర్చున్నాడు నవ్వుతున్నాడు, మళ్ళీ కింద పడుతున్నాడు. సో అది ఐ వాజ్ రియలీ వెరీ హ్యాపీ అంటే సీయింగ్ దట్ అండ్ అందరు క్రౌడ్ ఆరవడం. సెకండ్ టైం వెళ్ళాం మళ్ళీ మేము, అప్పుడు కిషోర్ అందరూ వెళ్ళాం మేము మొత్తం కాస్ట్ అందరం వెళ్ళాము. సో అప్పుడు చూసినప్పుడు యా గూస్ బంప్స్ వచ్చాయి నాకు. ఎందుకంటే ఒక సీన్ అంటూ లేదు, ప్రతి సీన్కి వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ వన్. అండ్ మెసేజెస్ కానీ పేజ్లో అండ్ నా కాల్స్ మెసేజెస్ చాలా వచ్చాయి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు మోహన్ కృష్ణ గారు అండ్ ప్రొడ్యూసర్ నరసింహరావు గారు అండ్ వినయ్ గారు, థ్యాంక్ యూ సో వెరీ మచ్. హలో అండి, అందరికీ నమస్కారం. నేను అదితి మ్యాకుల్. ఇప్పటికీ మూవీ 6 సార్లు చూశాను. మొదటిసారి ఎలా చూశానో ఎంత నవ్వుకున్నానో 6th time కూడా అంతే నవ్వుకున్నాను. అండ్ అసలు అన్ని మల్టీప్లెక్సెస్లో విజిల్స్, ప్రతి సీన్కి ప్రతి ఇంట్రొడక్షన్కి విజిల్స్ అండ్ నా డాన్స్ సీక్వెన్స్కి అయితే అందరు లేచి నవ్వడం ఇంకా ఓ మై గాడ్ ఇట్ వాస్ సో ఓవర్వెల్మింగ్. చిన్న ఉన్నప్పటి నుంచి నాకు ఉండింది యాక్ట్రెస్ అవ్వాలని. సో మా ఫ్రెండ్స్ ఇలా అనేవారు, చిన్నప్పుడు ఆడతాం కదా కంటి రెప్ప తీసుకొని చేయి మీద పెట్టి ఉఫాను ఊదితే నిజమవుతాయి కళలు అని. సో నేను ఎప్పుడు ఇప్పటి వరకు అదే చేస్తున్నాను, యాక్ట్రెస్ అవ్వాలి యాక్ట్రెస్ అవ్వాలి ఉఫాను అనేదాన్ని. అండ్ ఇప్పుడు అయిపోయాను యాక్ట్రెస్ అండ్ ఇట్ ఫీల్స్ అన్రియల్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ మోహన్ సార్ ఫర్ కాస్టింగ్ మీ అండ్ థ్యాంక్ యూ బృందా గారు. యాక్చువల్లీ ఐ లుక్ వెరీ డిఫరెంట్ ఇన్ ద మూవీ. అందరు ఫొటోస్ తీసుకున్నాం, మీరు మూవీలో ఇలా లేరు అని అన్నారు. అంటే నేను బయట బాగాలేనని అర్థం అని అనుకున్నాను. నేను ఐఎమ్ బ్లెస్డ్ అనుకుంటున్నాను నేను, బికాస్ ఇంత మంచి క్యారెక్టర్, ఇంత అంటే ఇంత కంటెంట్, ఇంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు నిజంగా నా లైఫ్లో నేను రుణపడి ఉంటాను సార్కి. ఇందులో నటించిన వాళ్ళు కూడా అందరూ, అంటే ముఖ్యంగా ఆయన నన్ను క్యాస్ట్ చేసినప్పుడు, అంటే నేను తెలంగాణ స్లాంగ్ తెలంగాణ అంటే ఈ ఏమంటారు అది తెలంగాణ యాస మాండలికం అదంతా, అంటే తెలంగాణలో మాట్లాడాలి, ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఈ ఫ్యామిలీ ఇలా ఉంటుంది అన్నప్పుడే నేను కొంచెం అంటే కాన్ఫిడెంట్గా ఉన్నాను, బికాస్ ఆ స్లాంగ్తో నాకు పెద్ద ప్రాబ్లం లేదు కాబట్టి. సో నాకు ప్రాబ్లం ఏంటంటే నేను తెలంగాణ మాట్లాడను అని నాకు అందరూ అంటుంటారు, ఎందుకు తెలంగాణ మాట్లాడను అని. అంటే మాట్లాడే సందర్భాల్లో మాట్లాడాలి కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని ఇలా మీకు అర్థం అవ్వాలంటే కొంచెం అలా మాట్లాడాలి. బట్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ పెద్దవాళ్ళతో సీనియర్స్తో యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ విందా గారు కూడా కొన్ని కెమెరాస్లో అసలు నన్ను ఎంత బాగా చూపించారు సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు విందా గారు అన్న ఒక మాట బాగా గుర్తుంది, నేను యాక్ట్ చేస్తుంటే సెకండ్ ఆర్ థర్డ్ డే అయితే సార్, శ్యామల నువ్వు కెమెరాని నీ చుట్టూ తిప్పుకుంటున్నావు, కెమెరా నీ చుట్టూ తిరగకుండా, బికాస్ అంటే నేను కొన్ని కెమెరా ఫేవర్ లేకుండా ఉంటాను కొన్ని కొన్ని దాంట్లో.
ఆయన అన్నారు దట్స్ గుడ్ ఫర్ ఎన్ యాక్టర్, అంటే మరీ ఓవర్లాప్ అయిపోకుండా, ఫ్రేమ్ అవుట్ అయిపోకుండా, అంటే కొంచెం కనిపిస్తూనే యాక్ట్ చేస్తే అది న్యాచురల్గా ఉంటుంది, కీప్ ఇట్ అప్. ఎందుకంటే కొన్ని సినిమాల్లో ఉన్న వాళ్ళు కెమెరాకే ఫేవర్ పెట్టి చేస్తుంటారు కొంతమంది, ఆ క్వాలిటీ నీకు లేదు, అంటే మీన్స్ యూఆర్ డూయింగ్ లైక్ యూ ఇన్ యువర్ వే అని అన్నారు. అది నేను నిజంగా అది చూస్తున్నప్పుడు, సినిమా చూస్తున్నప్పుడు అర్థమైంది. కొన్ని కొన్ని సీన్లో కిషోర్ ఇలా ఉంటే కంప్లీట్ గా నేను అసలు కెమెరా తల ఉంటుంది ఆయనకు మౌనం చూస్తుంటాను, అలాంటి సందర్భాల్లో అనిపించింది నిజంగా నేను ఇలా చేశాను అని. అండ్ రియలీ బర్నీ గారితో యాక్ట్ చేయడం, అసలు అంత పెద్ద సీనియర్ యాక్టర్గా తనతో వర్క్ చేయడం అంటే ఇట్స్ రియలీ లక్కీ. నేను ఇద్దరితో ఆశీష్ విద్యార్థి గారితో ఫస్ట్ మూవీ వీరంగం చేసినప్పుడు కూడా అలాగే, వీళ్ళు థియేటర్స్ చేసిన వాళ్ళు, నర్వస్నెస్ ఖచ్చితంగా ఉంటుంది బట్ వాళ్ళు ఎంత ప్రోత్సహించారంటే, ఈవెన్ కిషోర్ గారు ఫస్ట్ మూవీ చెప్పినప్పుడు శ్రీచిల్పి క్యారెక్టర్ కిషోర్ గారు అనగానే పెద్ద భయం, మూవీ వచ్చిన సంతోషం కంటే ఎక్కువ టెన్షన్ పడ్డాను, బికాస్ ఆయన కామెడీ లెవెల్స్ కి మనం రీచ్ అవ్వగలుగుతామా, నేను అలా అంటే ఆ టైమింగ్ ఉంటుందా అని భయపడ్డాను, చాలా భయంతో చేశాను బట్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశాను. అండ్ సార్ ఏది చెప్తే, ఇంకోటి ఏంటంటే ఆయన రిహార్సల్ చేయించి రీడింగ్ సెషన్స్ పెట్టినందుకు నిజంగా 99% నాకు నిన్న ఒక జర్నలిస్ట్ అన్నారు శ్యామల, ఆయన సినిమాలో చేయాలంటే చాలా బాగా అంటే టాలెంట్ని వెతుకుతారు, 99% టాలెంట్ అంటే 100% టాలెంట్ వెతుకుతారని. నేనైతే ఆ 1% మిగిలిన 1% ఉన్నానో లేకపోతే 99% ఉన్నా కానీ ఆయన మిగతా 1% కూడా సాన పెడతారండి, అంత జాగ్రత్తగా ప్రతి క్యారెక్టర్ని ఇది చేస్తారు ఆయన, అంటే ఆ ఒక్కటి కూడా మిగిల్చకుండా దాన్ని సాన పెట్టి మా అందరినీ ఇలా అంటే బాగా ప్రజెంట్ చేశారు. అండ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ సార్, తెలంగాణలో నాకున్న దానికంటే ఇంకా పేరు రెట్టింపు అయిందని అనుకుంటున్నాను ఈ సినిమాతో, ఎందుకంటే నన్ను యా బ్రేక్, నేను యాక్చువల్లీ ఒక స్టూడియోకి వెళ్తే నేను మాట్లాడినప్పుడల్లా ఆవిడ లెంతిగా మాట్లాడాం కాబట్టి బ్రేక్ తీసుకున్నారు, సో ఆయన బ్రేక్ బ్రేక్ అంటున్నారు. సో శేష్ గారితో, అసలు శేష్ ఎందుకంటే అటెన్షన్ గురించి అలా చేస్తున్నారు. ఫస్ట్ ఇంద్రజంతి బాలకృష్ణ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది సినిమా చేస్తున్నారు అని, మీకు వేషం ఉంది ఒక 7 రోజుల వేషం వస్తుంది అని. అప్పుడు నేను జంకినం చేశాను దగ్గర ఒక్కరోజు ఒక్క సీను. సో దాని తర్వాత ఆఫీస్కి రమ్మంటే వెళ్ళాం, వెళ్తే అందరికీ స్క్రిప్ట్స్ ఇచ్చారు, స్క్రిప్ట్ ఇచ్చి అందరినీ రౌండ్ టేబుల్ కూర్చొనున్నారు, కూర్చున్నాక ఎవరి స్క్రిప్ట్ వాళ్ళు చదువుకుంటున్నాం, దాంతో రకరకాల తప్పులు చదివేస్తున్నాం, ఆయనకి ఏం తప్పులు చదువుతున్నాం ఆయనకి తెలుసు కాబట్టి విపరీతంగా నవ్వుకుంటున్నారు, మేమనుకున్నాం మేము కామెడీ చేస్తున్నాం అని, అది కాదు చాలా తప్పులు జరిగాయి దాంట్లో. ఆ తర్వాత ఈ స్క్రిప్ట్ మీరు ఇంటికి పట్టుకెళ్ళండి అన్నారు, మీరు ఇంట్లో కూడా చదువుకోవాలా అని అనిపించింది. ఇంటికి వెళ్ళి చదివాక నా మెసేజ్ నవ్వింది, ఎందుకంటే కామెడీ చాలా బాగుంది అనుకున్నా, చాలా తప్పులు చదువుతున్నారండి అంది, ఎందుకంటే ఆవిడ సాంస్క్రిట్ లో పండిట్. సో అలా ప్రాబ్లం వచ్చి 4-5 రోజులు ఆ స్క్రిప్ట్ అంతా నేర్చుకున్నాక ధైర్యం వచ్చాక షూటింగ్ కి ఆ స్క్రిప్ట్ పట్టుకెళ్ళి మొదలుపెట్టాను. ఇంత చేస్తే నేను ఆ సినిమాలో చేసింది, ఇప్పుడున్న సినిమాలో చేసింది ఒకే సీన్ అయినా కూడా ఆ స్క్రిప్ట్ ఎప్పుడు నాతో ట్రావెల్ అవుతూనే ఉంది, ఇప్పటికీ నేను దాచుకున్నాను. డబ్బింగ్కి వెళ్ళేటప్పుడు కూడా నా స్క్రిప్ట్ నేను పట్టుకెళ్ళాను, ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా ఉంటే కానీ ఇంద్రజంతి బాలకృష్ణ గారి దగ్గర యాక్ట్ చేయడం చాలా కష్టం. మేము లేడీస్ టైలర్ టైంలో ఎంత నవ్వుకున్నామో, ఒక డైలాగ్ వస్తుంటే మళ్ళీ వేరే డైలాగ్ వచ్చేసి అయ్యో ఇది మిస్ అయిపోయాం అనుకున్నా, అలా ఈ సినిమా ఎంజాయ్ చేశాను అని ఫస్ట్ అప్రిషియేషన్ ఆయన చెప్పారు నాకు, బాగా చేసామని చెప్పని. మా నాన్నగారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలండి, ప్రధాన వందనం. నటుడుగా నాకు ఈ ఇలాంటి మంచి సినిమాలో రావడం అనేది నిజంగా నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత సక్సెస్ టీమ్ తోటి నేను జెంట్లమెన్ సక్సెస్ మీట్కి వచ్చానండి, మన దశపల్లలో జరిగింది. దశపల్లలో జరిగినప్పుడు ఆ సినిమా కూడా నేను ట్రై చేశా కానీ అప్పుడు కొంచెం అది అవ్వలేదు, సేమ్ వీడియో కాకపోతే అప్పుడు ఆయన లొకేషన్స్ చూడడానికి వెళ్తూ నేను ఒకసారి సురేష్ గారిని కలవండి అని చెప్పన్నారు. అయితే అప్పుడు అది ఏదో సమ్ ఇది వల్ల నాకు అది కుదరలేదు. ఫస్ట్ నాకు మార్నింగ్ 7:30కి ఓవర్సీస్ నుంచి బ్లూ స్కై వాళ్ళు ఫోన్ చేశారు, సార్ సార్ ఏంటి సార్ సినిమా అసలు మేము అనుకున్న దానికంటే చాలా గొప్పగా ఉంది, చాలా పెద్ద హిట్ అవుతుంది సార్ అని చెప్పేసి ఫస్ట్ 7:30 ఫోన్ చేశారు సార్, మేము అనుకున్న దానికంటే చాలా గొప్పగా ఉంది సార్ సినిమా అన్నారు. సరే ఆ తర్వాత మేమంతా ప్రసాద్ సినిమా చూడటానికి వెళ్ళాం సార్,
1:32 మన నయ్యా నుంచి వాసి గారు ఫోన్ చేశారు, అన్న మంచి రెస్పాన్స్ ఉంది, సినిమా బ్రహ్మాండంగా ఉంది, మంచి హిట్ పెట్టాం మనం అన్నారు. తర్వాత మధ్యాహ్నం వైజాగ్ నుంచి ఫోన్ చేశారు సార్, సార్ సినిమా ఎక్కడా కూడా నీటి తాకలేదండి, సినిమా ఇనామస్గా మంచి హిట్ అండి, చాలా మంచి సినిమా తీశారు అని చెప్పేసి అందరూ మమ్మల్ని అభినందించడం జరిగింది సార్. అలాగే ఈరోజు కూడా అలాగే సినిమా మంచి కలెక్షన్స్ తోటి వస్తుంది సార్. అంటే మీ ముందు మాట్లాడే అంత పెద్దవాడిని కాదు సార్ నేను, కానీ సక్సెస్ మీట్లో మాట్లాడాలని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. సినిమా రిలీజ్ ముందు సార్ డైరెక్టర్ గారు 6 గంటలకు వచ్చి ప్యాకప్ పెట్టి 6 గంటలకు వెళ్ళేవారు సార్, కానీ ఇప్పుడు ఆయన 6 గంటల నుంచి నైట్ 2 గంటల వరకు కష్టపడుతున్నారు సార్ టీవీ ఇంటర్వ్యూలని సక్సెస్ మీట్లు అని చెప్పేసి. సో నాకు ప్రొడ్యూసర్ నేనైనా కానీ డబ్బులు పెట్టినా కానీ ఆయన నాకు ఒక రకంగా ఏంటంటే ఎంతగా రెండు అసలు ఆయన నైట్ 2:30-3 గంటలకి నైట్ టీవీ 5లో ప్రభాస్ ఆంధ్ర ప్రోగ్రామ్ ఉంది సార్, ఎర్లీ మార్నింగ్ 3:45 ఇంటికి వెళ్ళారు సార్. అంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ఆయన సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అసలు అంత టైం స్పెండ్ చేస్తూ అంత కష్టపడుతూ ఉన్నారు, నిజంగా అసలు నేను చాలా రకంగా నాకు ఏం చెప్పాలో డైరెక్టర్ గారికి నాకు అసలు నేను ఏమైనా పొరపాటు మాట్లాడుతున్న భయంగా మాట్లాడలేకపోతున్నాను సార్. అసలు అదేవిధంగా అసలు చాలా కష్టపడి సినిమాని సార్ పెద్ద హిట్ సినిమా అని అందరూ అంటున్నారు కాబట్టి మనం ప్రమోషన్ చేసుకుని మన సినిమాని బాగా సక్సెస్ చేసుకున్నాను ఉద్దేశంతో అందరం కష్టపడుతున్నాను. ఇక మన ఆర్టిస్టులు సార్ ఎంత బిజీగా ఉన్నా కూడా సార్ ఒక మంచి సినిమాని మనం ప్రమోట్ చేసుకొని ఇంకా పెద్ద సక్సెస్ చేద్దామని వాళ్ళ ఆ డేట్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఆ టైం ఇస్తూ ఇలాగ ప్రమోషన్కి అన్ని విధాల సహకరిస్తున్న మా ఆర్టిస్టులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. సినిమా రిలీజ్ ముందు ఏ విధంగా అయితే మీతో ముచ్చరించే అవకాశం వచ్చిందో మళ్ళీ ఆ విజయం తర్వాత మళ్ళీ మీతో ఇలా ముచ్చరించే అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంతకుముందు ఎలాగైతే కార్పొరేట్ అనకుండా చేసినా అలాగే మళ్ళీ మీ టీమ్ మెంబర్స్ మీతో కలిసి మా విజయాన్ని పంచుకున్న ఆనందాన్ని పంచుకున్న భావించడం జరిగి ఈ సక్సెస్ ప్రెస్ మీట్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా అనూహ్యంగా ఈరోజు పొద్దున్నే వార్త వచ్చిన వార్త అందరికీ తెలుసు, గొప్ప సాహిత్య శ్రేష్ఠ నారాయణ రెడ్డి గారు పరంపదించారు, ఆయనకి మా టీం తరఫున నివాళులు. అలాగే ఈ సినిమా ముఖ్యంగా నాకు దాసనారాయణరావు గారు ఉంటే ఎంత బాగుందో అనిపించిందండి, ఎందుకంటే నేను ఈ సినిమా విజయాన్ని దాసనారాయణరావు గారికి అంకితిద్దాం అనుకుంటున్నాను, ఇస్తున్నాను. ఎందుకంటే చిన్న సినిమాల విజయానికి ఎప్పుడు నిరంతరం కోరుకుని చిన్న సినిమాల వెనకాల వెన్నుముకలు నిలబడే చాలా గొప్ప ఇండిపెండెంట్ సినిమాని సపోర్ట్ చేసిన గొప్ప దర్శకుడు దార్శనికుడు అండి దాసనారాయణరావు గారు. ఆయన ఈరోజు ఉంటే ఎంత బాగుంది, ఎందుకంటే ఆయన పెట్టిన అవార్డు దాసనారాయణరావు గారు ఒక ఇండి పేరు మీద ఒక అవార్డు ఆయన పెట్టారు, తొలి చిత్ర దర్శకులకు ఇచ్చేది మొట్టమొదటి గారు గ్రహణంకి నాకు ఇచ్చారు. ఆయన ఎప్పుడు కలిసినా ఎంతో ఆత్మీయంగా మాట్లాడుతూ చాలా సంస్కారవంతంగా సినిమాలు తీస్తున్నా బాబు ఇలా కంటిన్యూ చేయి, చిన్న సినిమా మీకు పెద్ద సినిమాలు అవకాశం వచ్చినా కూడా చిన్న సినిమాలు తీయడం మానద్దు అని ఒక మార్గదర్శకుడిగా నాకు ఎప్పుడూ సలహా ఇచ్చి ఒక గురుతునులైన దాసనారాయణరావు గారికి ఈ చిత్ర విజయాన్ని అంకితం ఇస్తున్నాము మా టీం అందరం. ఆయన చనిపోయినప్పుడు నేను వెళ్ళి చూడలేకపోయాను, ఎందుకంటే నాకు ఆయన చాలా కలిసినప్పుడు ఆయన ఎలా మాట్లాడేవారో గుర్తుంది, సో ఆయన అలా చూడడం నాకు నచ్చక నేను దూరం నుంచి చూసి వచ్చేసాను. సో దాసరి గారు ఈ సినిమా విజయం మీ స్ఫూర్తికి, మీరు మాకు ఇచ్చిన స్ఫూర్తికి, మీరు మాకు ఇచ్చే ప్రోత్సాహానికి, మాలాంటి దర్శకులకి ఇండిపెండెంట్ సినిమాని చిన్న సినిమాని నమ్ముకునే దర్శకులకు మీరు ఇచ్చిన ప్రోత్సాహానికి మా కృతజ్ఞతలు, మీకు ఈ సినిమా అంకితం ఈ విజయం. ఈ సినిమా ద్వారా చాలా టాలెంట్ ఉన్న తెలుగు నటులు నటులు కొంతమంది పరిచయం అయ్యారు, పదవేలు కానీ లేకపోతే భార్గవ కానీ శ్యామల కానీ. ఈ సందర్భంగా నేను మీడియా మిత్రులు కోరేది ఏంటంటే వాళ్ళని మీరు ప్రజలకి ఇంకా ప్రజల దగ్గర తీసుకెళ్ళమని, ఎందుకంటే లోకల్ తెలుగు టాలెంట్ని సాధారణంగా
హీరోయిన్ మాత్రమే కాకుండా విలన్లు కూడా ఇప్పుడు మనం దిగులు చేసుకునే పరిస్థితి కొంతవరకు వచ్చింది. కానీ ఎంత మంచి టాలెంటెడ్ యాక్టర్ స్ట్రగుల్ అవుతున్నాడు ఇక్కడ, నా రంగస్థలం నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఇందాక తదివేలు చెప్పినట్టు కొన్నేళ్లుగా మంచి పాత్రల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సందర్భంగా నేను ఈ అమితుమి సందర్భంగా విజయం సందర్భంగా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను ఏంటంటే, ఇలాంటి నటుమట్లు మీరు కొంచెం పెద్ద మనసు చేసుకుని ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళగలిగితే మంచి నటులు పరిచయం చేసిన వాళ్ళు అవుతాము, వాళ్ళకు ఒక జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాము. తెలుగు సినిమా నేను ఇంకా అభివృద్ధి చెందడానికి నటులు ధైర్యంగా ముందుకు రావడానికి, సినిమా రంగం అంటే ఎందుకు రిస్క్తో ఉంటుంది అని కొంతమంది కెరీర్లో వదులుకుని వస్తున్నారు, మంచి మంచి కెరీర్స్ వదులుకుని నటులు అవుతామని వస్తున్నారు. వాళ్ళందరినీ మీరు కొంచెం ముందుకు ప్రజెంట్ చేసి వాళ్ళని వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని కోరుతున్నాను. ఈ విజయంలో పాల్పంచుకున్న మీ అందరికీ, ఈ విజయాన్ని ఈ సినిమాను ప్రజల ముందుకు తీసుకెళ్ళి మీరు మీ స్నేహితులకి వాళ్ళకి మీకు అవసరం లేకపోయినా ఒక మంచి సినిమాను ప్రోత్సహించే ఉద్దేశంతో పదే పదే ట్విట్టర్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, లేకపోతే అదర్ సోషల్ మీడియా ద్వారా కానీ, పత్రికా ముఖం కానీ టీవీ ముఖం కానీ చెప్పినందుకు మరీ మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ కోఆపరేషన్. ఈ విజయాన్ని ప్రేక్షకులతో పంచుకోవడానికి ఈ వారాంతంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు మేము ఆంధ్ర రాష్ట్రం అంతా పర్యటించబోతున్నాము, నటీనటులు సాంకేతిక నిపుణులు అందరం కలిసి. సో విశాఖపట్నం నుంచి కర్నూలు వరకు, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప, కర్నూలు మొత్తం అన్ని ఒక టూర్ లాగా వెళ్ళి ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుని వాళ్ళ ఫీడ్బ్యాక్, ఎందుకంటే విమర్శకుల ఫీడ్బ్యాక్ ఒక ఎత్తు అయితే ప్రేక్షకుల ఫీడ్బ్యాక్ మా దృష్టిలో కూడా చాలా చాలా ముఖ్యం. ప్రేక్షకులతో నేను ఎప్పుడు ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలని కోరుకుంటాను. విమర్శకులతో ఇంటరాక్షన్ అయిపోయింది, మీడియా మిత్రులతో అయిపోయింది, ఇప్పుడు ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఆ ఆనందాన్ని పంచుకుని వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఇంకా నేను నెక్స్ట్ టైం సినిమా తీసేటప్పుడు ఎంత బెటర్గా తీయొచ్చని ఈ సందర్భంగా ఈ టూర్ ప్లాన్ చేశామండి. సో శుక్రవారం నుంచి ఆదివారం తర్వాత మేము తెలంగాణ ఈ రాష్ట్రంలో కూడా పర్యటిస్తాము.